నిన్న తెల్లవారుజామున అత్యంత ఉత్సాహంతో అక్రమ కట్టడాలు అని సొంత స్థలాల్లో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సందీప్ రఘు మోహన్ వారి కుటుంబ సభ్యుల కట్టడాలు కూల్చిన మీరు నిజంగా నిజాయితీ గల ఆఫీసర్స్ అని అనుకున్నాం. సొంత స్థలంలో ఉన్న స్థలాలు కూల్చిన మీరు మున్సిపల్ స్థలంలో మరియు వక్ఫ్ బోర్డు స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలు సులభంగా కూలుస్తారని ఆశించాం, కానీ ఈ రోజు వరకు ఒక్కటి కూడా తొలగించలేదు. అంటే ఏదో ముడుపులు ముట్టాయని, మీ వెనుక ఎవరో ఉన్నారని నంద్యాల ప్రజలతో పాటు మేం కూడా నమ్ముతున్నాం. మీరు నిజంగా నిజాయితీ పరులైతే వెంటనే మాస్టర్ ప్లాన్ లో ఉన్న ఈ క్రింది అక్రమ కట్టడాలు తొలగించి మున్సిపాలిటీకి అప్పచెప్పితే ఆదాయం పెరుగుతుంది అని అన్నారు. నంద్యాల జిల్లా వాల్మీకి ప్రధాన కార్యాలయంలో బాధితులు నేతలు మాట్లాడుతూ బలహీన వర్గాల సొంత స్థలాల్లో నిర్మాణాలు కూల్చే అధికారం మీకెవరిచ్చారని, మా స్థలంలో కట్టడాలు కూల్చమని కట్టడాలు ఆపే అధికారం మీకెక్కడదని, మా స్థలంలో కట్టుకుంటే మీ కడుపు మంట ఏంటని మండిపడ్డారు. కూల్చిన కట్టడాలకు నష్టపరిహారం చెల్లించాలని, వెనక 26 సెంట్ల వక్ఫ్ బోర్డు స్థలంలోని కట్టడాలు కూల్చివేసి మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని లేని పక్షంలో భారీ ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చోక తప్పదు అని హెచ్చరించారు. నంద్యాల గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఏసీపీ గారికి వాల్మీకి మహర్షి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున ప్రజలందరి పక్షాన ఈ నంద్యాలలో ఆక్రమణకు గురైనటువంటి మున్సిపల్ స్థలాలని మీరు ఇప్పటికైనా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన నంద్యాలలో నడిపొడ్డున రావుస్ కాలేజీ ఎదురుగా మరి అన్ని అనుమతులతో ఇంజెక్షన్ ఆర్డరు, కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా చిన్న కట్టడాలను కూల్చేసినటువంటి కమిషనర్ గారు, ఏసీపీ గారు మరి అదే స్థలం వెనుక 26 సెంట్ల స్థలంలో వక్ఫ్ బోర్డు స్థలంలో ఇల్లు కట్టుకున్నటువంటి ఆ పెద్ద మనిషి ఆదేశానుసారం మీరు మా అతనికి అడ్డుగా ఉందని చెప్పి అతను ఆదేశిస్తే మీరు దాన్ని కూల్చేయించారు. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే